పెద్దిరెడ్డి ప్రతీకారం తీర్చుకున్నారా? పెద్దిరెడ్డికి ఏంటి, చంద్రబాబు మీద ప్రతీకారం ఏంటి కుప్పంలో అంటే, ఆయనకి వాస్తవంగా చంద్రబాబుతో జూనియర్ కాలేజీ పరంగా చూసుకుంటే, అప్పుడు కాలేజీ రాజకీయాలు యూనివర్సిటీ రాజకీయాలు అప్పటి నుండి ఒక వైరం ఏంటి అంటే, చంద్రబాబు ఒక గ్రూప్కి లీడరు, ఈయన ఒక గ్రూప్కి లీడరు. ఓ రకంగా చెప్పాలంటే కుల సమీకరణాలు అనుకోవాలి, కమ్మ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి. ఈయన ఆ రోజుల్లోనే ఏది వన్ సైడెడ్గా విజయం సాధించారు, ఏది అవతల పోటీ కూడా లేకుండా ఏకగ్రీవ విజయం పెద్దిరెడ్డి సాధించారు. ఆ టైంలో పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ కరపత్రాల రూపంలో లేకపోతే వ్యక్తిగతంగా అవమానపరిచినటువంటి సంఘటన అప్పటి నుండి అది మనసులో ఉండిపోయింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు ఇటు చంద్రగిరికి వెళ్ళడం కానీ, చంద్రగిరి దగ్గర ఇక ఆయనకి చంద్రబాబు గారికి వచ్చేటప్పటికి అటు కాంగ్రెస్లో గల్లా వాళ్ళ కుటుంబం ఆదరించడం, తద్వారా ఆర్థికంగా అండ ప్లస్ ఇది రావటం, ఆ తర్వాత ఎన్టీఆర్ అల్లుడు కావడంతో స్టేటస్ పెరిగిపోయింది. పెద్దిరెడ్డి అక్కడే ఉండిపోయారు, అంటే కాంగ్రెస్కి అక్కడ పరిమితం అయిపోయారు. తన నియోజకవర్గంలో దెబ్బతీయడానికి కూడా చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించారు, బట్ నియోజకవర్గంలో ఆయన పట్టు మామూలు కాదు, ప్రత్యర్థులు చెప్పేది రాక్షస పట్టు అంటారు, ఆయన వర్గం చెప్పేటువంటిది అందరినీ ప్రేమగా చూసుకుంటారు కాబట్టి ఇంకెక్కడికి పోరు అంటుంటారు, కాబట్టి ఎవరి మాట ఏంటి అనేది పక్కన పెడితే నియోజకవర్గంలో దెబ్బతీయడానికే చూశారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డితో కలిసి కుట్ర పన్ని తన నియోజకవర్గాన్ని ముక్కలు చేశారన్నటువంటి దాంట్లో చంద్రబాబు పాత్ర ఉంది అన్నటువంటి కసి కూడా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత తనని గ్రిప్ పెట్టి తనని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేశారంట. సరే, ఓవరాల్గా అయితే కనుక తర్వాత ఎప్పటికో మంత్రివర్గం, అందరికీ ఆయన అన్నిసార్లు గెలిచినా మంత్రివర్గం వచ్చేది కాదు, ఎవరో ఒకళ్ళకి అది రాజశేఖర్ రెడ్డితోనో లేకపోతే ఇంకొకళ్ళతోనో మేనేజ్ చేసి దెబ్బతీస్తూ వచ్చారు మొదటి నుండి. చంద్రబాబే తనని ఎదగనీయకుండా, ఎందుకంటే అక్కడి నుండి జిల్లా నుండి ఎదిగితే ఒక బలమైనటువంటి లీడర్, తనకి ప్రత్యర్థి అవుతారన్నటువంటి భయంతో చేస్తున్నారు అన్నటువంటి కసి ఉంది. దానికి తోడుగా రాజశేఖర్ రెడ్డి పెద్దిరెడ్డికి హై ప్రయారిటీ ఇవ్వాల, దాని ఇంపాక్ట్ కూడా ఒక తేడా కనిపించింది. ఇప్పుడు వచ్చేటప్పటికి పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ప్రయారిటీ ఇవ్వడం కూడా ఒక కీలకమైనటువంటి అంశమైంది. దాని పరిణామక్రమమే ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం అని చెప్పచ్చు. టోటల్గా ఇవాళ జరిగినటువంటి పరిణామంలో పెద్దిరెడ్డి చంద్రబాబుని ఓడించడం కుప్పంలో అన్నటువంటిది స్వయంగా జగన్ కూడా అభినందించినటువంటి అంశమైంది.